లైవ్సేను చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. చరణ్ ఓ రోజు భయపడిపోయి తన తండ్రికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏకంగా నాగార్జున ఇంట్లో తలదాచుకున్నాడట. ఈ వార్త వైరల్ గా మారిపోయింది. అంతేకాదు నాగార్జునను హత్తుకుని చరణ్ బోర్డును ఏర్చేశాడట. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా భారీ అంచనాలతో ఇండస్ట్రీలో పరిచయం అయ్యాడు రామ్ చరణ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరుత సినిమాతో చరణ్ కు డెబ్యూ మూవీ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతటి సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది అనుకున్న సమయంలో చరణ్ నాగార్జున ఇంటికి వెళ్లి బోర్డుని ఏడ్చేశారట. నాకు భయంగా ఉంది, నేను హీరో అవుతానా అవ్వలేనా అంటూ టెన్షన్ లో ఉక్కపెట్టి ఏడ్చేశారట రామ్ చరణ్. అయితే నాగార్జున చరణ్ సమాధానించాడట. ఈ సినిమా ప్రివ్యూ చూసాను, చాలా బాగుంది, పెద్ద హీరో అవుతావు, డోంట్ వరీ, కూల్, రిలాక్స్ అంటూ నచ్చ చెప్పి పడుకోబెట్టారట. ఇక మార్నింగ్ లేచేసరికి అన్ని పాజిటివ్ రివ్యూస్ చూసి రామ్ చరణ్ ఎగిరి కనిపిస్తారట. ఇలా తన మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ ని ఒకనొక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షేర్ చేసుకున్నారని చెప్పాలి. చూసారు కదా ఈ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన థ్యాంక్స్.